తమపై అవినీతి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు మంత్రి లోకేష్. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటే వైసీపీ అడ్డుకుంటుందన్నారు ఆయన. ప్రతిపక్షానికి చేతనైతే రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావాలని సవాల్ చేశారు లోకేష్. వైసీపీ జీతాలు తీసుకుని అసెంబ్లీకి రాకుండా ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. దొంగపై దొంగ పేపర్ పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. దొంగపై ఎందుకు అంటున్నానంటే 12 కేసులు గుర్తులేదు అధ్యక్ష, చాలా ఉన్నాయి. 11 కేసులు ఏమైన వ్యక్తి ఆయన పేపర్ నా పైన రాస్తారు అధ్యక్ష, 400 కోట్ల అవినీతి జరిగిందని. ఈరోజు సవాల్ ఇస్తున్నా అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీలు అందరికీ ఇస్తున్నాను. అయ్యా మీ ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేస్తా, హోటల్ రూమ్ నేను డబ్బులు కడతా, మీరు తీసుకురండి ఒక 2 కంపెనీలు, ఇదే పాలసీ ఇస్తా, నో ప్రాబ్లం. ఛాలెంజ్ చేస్తున్నాను అధ్యక్ష, అండి మీరు తీసుకురండి, ఇట్ ఈస్ అ ఛాలెంజ్, మీరు తీసుకురండి ఐటీ కంపెనీని, నేను ఇస్తాను భూమి 21 డేస్ ఇస్తాను అధ్యక్ష.